నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఈ నారద తెలుగు ఛానల్. అరటి ఆకులు మరియు లేత కొబ్బరి ఆకులను ఉపయోగించుకుని తోరణాన్ని ఎలా చేసుకోవచ్చో రండి ఈ వీడియోలో చూద్దాం. కొబ్బరి ఆకులను మధ్యలో నుండి ఇలా కడ్డీని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆకుల్ని సమానంగా కట్ చేసుకొని ఇలా 5 స్ట్రిప్స్ను రెడీ చేసుకోవాలి. కొబ్బరి ఆకులతో చిన్న స్ట్రిప్ కట్ చేసుకుని మనం రెడీ చేసుకున్న ఈ 5 స్ట్రిప్స్ను స్టేప్లర్స్తో పిన్ చేసి అటాచ్ చేసుకుందాం. వీటినిప్పుడు చాపలా అల్లుకుందాం. వాకిలికి సరిపడే లెంత్లో ఎక్స్ట్రా స్ట్రిప్స్ను యాడ్ చేసుకుని అల్లుకుందాం. ఎండ్లో ఇలా క్లోజ్ చేసి అల్లికను స్టేప్లర్తో సెక్యూర్ చేద్దాం. అరటి ఆకును 3x5 ఇంచ్ మెజర్మెంట్లో కట్ చేసుకోవాలి మరియు ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక సేమ్ సైజ్ అరటి ఆకును కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఒక కోన్ 4 ట్రయాంగిల్స్తో ఇలా మోటిఫ్ డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మోటిఫ్ డిజైన్ను మన కొబ్బరి అల్లికపై స్టేప్లర్తో ఫిక్స్ చేసుకుందాం. అయ్యాక తోరణం ఇలా కనిపిస్తుంది. నందివర్ధన పూలు తొటాల్ని కట్ చేసుకుని కార్నేషన్ పూలతో ఇలా పేర్చుకుంటున్నాం. ఇప్పుడు వీటిని తోరణానికి ఫిక్స్ చేసుకుందాం. ఈ నారద యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.